నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. మరి డెంటల్ సమస్యలతో బాధపడే వారు కింద స్కూల్ అయ్యే నెంబర్స్కి కాల్ చేయొచ్చు. మనతో పాటు డాక్టర్ పార్థ డెంటల్, డాక్టర్ కల్పన ఉన్నారు, మీరు తనతో మాట్లాడవచ్చు. నమస్తే అండి. హలో. సో డెంటల్ సమస్యలు అనేది సహజంగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంటాం. అంటే ఈ డెంటల్ సమస్యలు చిన్న ఏజ్ నుండే మొదలవుతాయా, లేదంటే సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతాయి అంటారు? డెంటల్ అనేది అంటే నోటికి సంబంధించిన సమస్యలు అనేవి చిన్న ఏజ్ పెద్ద ఏజ్ అనేది ఏముండదండి. జస్ట్ చాలా సింపుల్ ట్రీట్మెంట్సే ఉంటాయి, సింపుల్ మెయింటెనెన్సే ఉంటుంది. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్లో అంటే ఎప్పుడైతే మన సమస్య నోట్లో స్టార్ట్ అయిందో అప్పుడే వెంటనే డాక్టర్ని కలిస్తే సమస్య ఎప్పుడూ ఉండదు, అక్కడికక్కడే ఆగిపోతుంది. కానీ ఎప్పుడైతే నోటికి సంబంధించిన ప్రతి సమస్యని చాలా వరకు కూడా నిర్లక్ష్యం చేస్తారు, అలాగే నోటికి సంబంధించిన వైద్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయడం తరచుగా జరుగుతుంది. ఇప్పటికి కూడా చాలా వరకు సిటీస్లో కూడా, విలేజెస్ సిటీస్లో కూడా నోటికి సంబంధించిన సమస్యలు అంటే పన్ను ఏదైనా పాడైనా పన్ను ఏదైనా ఊడిపోయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పన్ను తీయించేసుకుంటే సరిపోతుంది అనే ఆలోచన దృక్పథం చాలా వరకు కూడా ఉంది. ఇప్పటికి కూడా చాలామంది సమస్యలు ఎక్కువైతే కానీ రావట్లేదు. 75 బ్రాంచ్లో కూడా మేము రోజు తరచుగా కనిపించే పేషెంట్లు కూడా స్టేజ్ 3 అంటే బాగా పాడైపోయి బాగా కదిలిపోతున్న దశలో, నోట్లో పళ్ళన్నీ పోయిన దశలో, భయంకరమైన దుర్వాసనతో, చిగుళ్ళ నిండా చీమ్ పట్టి, ఇలా అడ్వాన్స్డ్ కండిషన్స్లో డిసీజెస్ ఉండేవాళ్ళే ఎక్కువగా రావడం చూస్తుంటాం. అంటే నెగ్లిజెన్స్. సో డెంటల్ అనేది చిన్న పెద్ద మధ్య వయస్కులు వయసు మళ్ళిన వాళ్ళని కాకుండా మన జీవన విధానంలో అది కూడా ఇంపార్టెంట్ పార్ట్ని ప్లే చేస్తుంది. ఎందుకంటే నోరన్నా పళ్ళన్నా కూడా మన డే టు డే లైఫ్లో అతి ముఖ్యమైన ప్లేస్ని పార్ట్ని రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి కొంచెం ఇంట్లో మెయింటైన్ చేసుకుంటూ ఇయర్లీ ఒకసారి చిన్న బిడ్డలైనా పెద్దవాళ్ళైనా ఒకసారి డాక్టర్తో చెకప్ చేయించుకుంటే అసలు సమస్యలే రావు. ఒకవేళ వచ్చినా కూడా అక్కడికక్కడే సాల్వ్ అయిపోతాయి. డెంటల్ అనే దాన్ని ఒక పెద్ద కాంప్లికేటెడ్ ఇష్యూ కాకుండా మన లైఫ్లో ఒక పార్ట్గా చేసుకుంటే లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది, బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. ఓకే. అంటే జనరల్ నోట్లో ప్రాబ్లమ్స్ అనేది ఎలా గుర్తించాలంటే, ఎస్, నోట్లో ప్రాబ్లమ్స్ని రెండు విధాలుగా డివైడ్ చేయొచ్చండి. ఒకటి నోట్లో పళ్ళు, మన పళ్ళు ప్లే చేసే పార్ట్ ఏంటి, చక్కగా ఆహారం నమిలి తిని మన హెల్దీగా ఉండడం, స్పష్టంగా మాట్లాడడం, అందంగా నవ్వడం. అలాగే నాలుగో ఇంపార్టెంట్ పార్ట్ ఏం ప్లే చేస్తాయంటే మన మొహం మీద ముడతలు పడకుండా మన యంగ్నెస్, మన బ్యూటీని జీవితకాలం కాపాడడానికి పళ్ళే మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి, దవడలు జారిపోకుండా హెల్ప్ చేస్తుంటాయి. ఈ 4 ఇంపార్టెంట్ రోల్స్ని మన పళ్ళు అనేవి రోజు చేసే ఫంక్షన్ అది. సో పళ్ళు ఊడిపోకుండా చూసుకోవడం ఒక పార్ట్ అయితే, రెండు ఏ సందర్భాల్లో ఉన్నా మన శాశ్వతాంతాలని పోగొట్టుకుంటే వాటిని రీప్లేస్ చేసుకోవడం ఆర్టిఫిషియల్ టీత్తో, ఇది సెకండ్ పార్ట్. పళ్ళు ఊడిపోకుండా జీవితకాలం ఉండాలి అంటే సాధ్యమేనా? ఎస్, డెఫినెట్గా సాధ్యమే. ఎందుకంటే పళ్ళకి ఏజింగ్ అనేది ఉండదు. మొహం మీద ముడతలు వచ్చినట్టు, జుట్టు తెల్లబడిపోయినట్టు 60 సంవత్సరాలు రాగానే పళ్ళు ఊడిపోవాలి అనే లెక్క ఎక్కడ ఉండదు. మన తాతయ్యలు అమ్మమ్మలను తీసుకుంటే 70-80 సంవత్సరాలు కూడా వాళ్ళ పళ్ళతోనే వాళ్ళు తిన్నారు, వాళ్ళేమో ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోలేదు. అంటే ఏంటి, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకున్నారు అని అర్థం. మన పళ్ళు చిన్న వయసులో ఊడిపోతున్నాయన్నా, చిన్న వయసులో కదిలిపోతున్నాయన్నా, నోరు దుర్వాసన వస్తుందన్నా, చిగుళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉంటేనే ఇలా జరుగుతుంది తప్ప పళ్ళు ఎప్పటికీ ఊడిపోవు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు, అది ఒక పార్ట్. రెండో పార్ట్ ఊడిపోతే పళ్ళు రీప్లేస్ చేసుకోవడం. ఊడిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? చాలామందికి మనం చూస్తుంటాం, నేను కూడా నా పేషెంట్లను చూస్తుంటాను, చిగుళ్ళ నుంచి నెత్తురు కారుతూ ఉంటుంది, నోరు దుర్వాసన వస్తుంటుంది, చిగుళ్ళు కిందికి జారిపోతూ ఉంటాయి, పళ్ళ మధ్యన సందులు వస్తుంటాయి, చిగుళ్ళకి చీమ్ పడుతూ ఉంటుంది. ఇది చిగుళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్. ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ ఉన్నా కూడా పేషెంట్కి పెయిన్ కనపడదు, అందుకని డాక్టర్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోకపోవడానికి, చిన్న వయసులో పళ్ళని పోగొట్టుకోవడానికి ఇదే మెయిన్ రీజన్. సో ఇలాంటి సింప్టమ్స్ ఎవరికి కనిపించినా కూడా అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గరికి రావాలి. చిగుళ్ళకి సంబంధించి అడ్వాన్స్డ్ గమ్ ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఎస్పెషల్లీ చిగుళ్ళని ట్రీట్ చేయడానికి లేజర్స్ని ఎక్కువగా వాడుతున్నాము. సో అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్న సమస్యలకు కూడా చక్కటి లేజర్ చికిత్సలు ఉన్నాయి, లేదా కొంచెం కాంప్లికేటెడ్ సమస్యలకు కూడా చిన్నపాటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే బాగా అడ్వాన్స్ స్టేజెస్లో ఉంటే కూడా అడ్వాన్స్డ్ గమ్ ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇలా ఎప్పటికప్పుడు మీరు ట్రీట్మెంట్ చేయించుకుని మీ నోటిని హెల్దీగా ఉంచుకోవడం వల్ల మీకు జరిగే మంచి ఏంటి, ఒకటి మీ పళ్ళు ఊడిపోకుండా కృత్రిమ దంతాల మీద ఆధారపడకుండా పళ్ళని స్ట్రాంగ్ చేసుకోవచ్చు, పళ్ళ జీవితకాలాన్ని పెంచుకోవచ్చు. రెండోది నోరు దుర్వాసన లేకుండా, నోట్లో ఇన్ఫెక్షన్స్ లేకుండా చిగుళ్ళని గట్టిపరచుకోవచ్చు. అంటే నోట్లో ఉండే చిగుళ్ళల్లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్లే
డెఫినెట్గా కొన్ని రకాల గుండె జబ్బులు రావడానికి, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ రావడానికి, లంగ్స్ కిడ్నీ లివర్ లాంటి ఇన్ఫెక్ట్ అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి ఛాన్సెస్ని మీరు 100% ఆపేయచ్చు. చిగుళ్ళు హెల్దీగా ఉంటాయి. మీ కృత్రిమ మీ నోట్లో ఉండే శాశ్వత దంతాలు పోగొట్టుకోకుండా ఉండడం వల్ల మీరు లైఫ్ అంతా కూడా హెల్దీగా ఉంటారు, బ్యూటిఫుల్గా కూడా ఉంటారు, నోట్లో స్మెల్ లేకుండా ఉండడం వల్ల కాన్ఫిడెంట్గా కూడా ఉంటారు. ఓకే, కాలర్ చూద్దామండి. వరంగల్ నుండి నవీన్ కాల్లో ఉన్నారు. హలో, హలో మేడం, చెప్పండి. హలో, వరంగల్ నుంచి కాల్ చేస్తున్నా మేడం. చెప్పండి నవీన్. ఇక్కడ కొంచెం పుట్టిందని లేదు. ఓకే, ఊరిపోలే ఇంకా తప్పు లేదు మేడం, నొప్పి పెడుతుంది. సో నవీన్, పుచ్చిపోయిన పళ్ళకి ట్రీట్మెంట్స్ చాలా సింపుల్గా ఉంటాయండి. అవి ఒకటి లేదా రెండు సిట్టింగ్స్లోనే మీ ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోతుంది. మీ పన్ను పీకకుండా చేసే, అంటే మీ పన్నుని తీసేయకుండా మీ నోట్లో ఉంచే, దానికే చికిత్స చేసి దాన్ని మళ్ళీ స్ట్రాంగ్ చేస్తారు, ఇన్ఫెక్షన్ మొత్తం తీసేసి. చాలా సింపుల్ ట్రీట్మెంట్స్. వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. హన్మకొండలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 నెంబర్. దానికి ఫోన్ చేసి ఒకసారి వెళ్ళండి. వెళ్ళి డాక్టర్ గారు చూపించుకుంటే ట్రీట్మెంట్ చేయించుకున్నాక మీకు అర్థమవుద్ది ట్రీట్మెంట్ ఎంత సింపుల్ అనేది. పిప్పిపళ్ళు అనే సమస్య డే టు డే లైఫ్లో చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఫేస్ చేసే ప్రాబ్లం. అది చాలా సింపుల్ ప్రాబ్లం. కేవలం మన మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్లే వచ్చే ప్రాబ్లం అని డెఫినెట్గా చెప్పొచ్చు. ఒకవేళ నోట్లో ఎవరికైనా కూడా నల్లటి మచ్చలున్నా, చిన్న చిన్న రంధ్రాలు పడుతున్నా, రంధ్రం పెద్దగా అయిపోయినా, పన్ను చిన్న ముక్క విరిగిపోయినా కూడా అశ్రద్ధ చేయకూడదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా సింపుల్ ట్రీట్మెంట్స్, బెస్ట్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఈ పిప్పిపళ్ళని సాల్వ్ చేయడానికి. పిప్పిపళ్ళకి చేసే ట్రీట్మెంట్లో మీ పన్నును పీకగుండానే, తీసేయకుండానే దాన్నే చికిత్స చేసి మళ్ళీ నార్మల్ చేసి మళ్ళీ గట్టిపరిచే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో చిన్నపిల్లలకన్నా పెద్దవాళ్ళకన్నా పిప్పిపళ్ళు అనే సమస్య నోట్లో ఉంచుకోవడం వల్ల, ఒకటి మీ పన్ను పోతుంది, పక్క పళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ పాకుతుంది. మీ పన్ను పోవడానికి మెయిన్ రీజన్ పిప్పిపళ్ళు కూడా ఒకటి కావచ్చు. మూడోది నోటి దుర్వాసన. నోట్లో ఇన్ఫెక్షన్ ఉంటే ఎవరికైనా కూడా దుర్వాసన వచ్చే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. ఓకే, అంటే మీరు అన్నారు టీత్ పాడవడానికి చిగుళ్ళు కొంచెం కారణం అండి. అంటే చిగుళ్ళు అసలు బేసిక్గా ఎందుకు ఇన్ఫెక్ట్ అవుతాయి అంటారు? చిగుళ్ళు ఇన్ఫెక్ట్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. స్ట్రెస్ఫుల్ కండిషన్స్ కావచ్చు, అంటే మనం వర్క్ చేసే విధానం కానీ, ముఖ్యంగా మెయింటెనెన్స్ ప్రాబ్లం. చాలామంది రాత్రిపూట బ్రష్ చేసుకోవడానికి నెగ్లెక్ట్ చేస్తారు. పళ్ళ మధ్యన ఆహారం ఇరుక్కుపోతే దాన్ని తీసుకోకుండా అలానే ఉంచేసుకుంటారు. అలాగే స్టార్టింగ్ స్టేజెస్, చిగుళ్ళు కొంచెం వాచినట్టు అనిపించినా, చిగుళ్ళలోంచి నిద్ర కారుతున్నా, డాక్టర్ దగ్గరికి వెళ్తే సింపుల్ ట్రీట్మెంట్స్, గమ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అలాంటివి చేయించుకోకుండా నొప్పి లేదు కదా అని నెగ్లెక్ట్ చేయడం ఒకటి మేజర్ రీజన్ ఆ సమస్యను పెంచుకోవడానికి. సో చిన్న మెయింటెనెన్స్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు డాక్టర్ని కలుస్తూ ఉంటే చిగుళ్ళ సమస్యలు రావు. ఎప్పుడైతే చిగుళ్ళ సమస్యలు రావో మీ పళ్ళు అనేవి ఊడిపోవు. ఓకే, అంటే మనకు శాశ్వత దంతాలు ఏ సందర్భాల్లో ఊడిపోతాయి అంటారు? శాశ్వత దంతాలు ఊడిపోవడానికి మేజర్ రీజన్ చెప్పాలి అంటే ఏజింగ్ మటుకు డెఫినెట్గా కాదు. ఒకటి నిందాకటి నుంచి చెప్తున్నట్టు చిగుళ్ళ వ్యాధులు, రెండోది పిప్పి పళ్ళు అయ్యి సరైన టైంకి చికిత్స చేసుకోవడం వల్ల, చేసుకోకపోవడం వల్ల ఒకటి పోతాయి, మూడోది యాక్సిడెంట్స్. యాక్సిడెంట్స్ అనేవి మన చేతిలో లేనిది. అలాగే కొంత ఏజ్ వచ్చింది తర్వాత 65-70 సంవత్సరాలు దాటిన తర్వాత మన శాశ్వత దంతాలని పోగొట్టుకుంటాము. ఈ మూడు ఇందులో కూడా రెండు కండిషన్స్ మన చేతుల్లో ఉన్నవే. చిగుళ్ళ జబ్బులు, పిప్పి పళ్ళు అనేవి మనం కంట్రోల్ చేసుకుంటే మనం శాశ్వత దంతాలు పోకుండా ఆపచ్చు. యాక్సిడెంట్స్ అనేవి మన చేతుల్లో లేని విషయాలు. ఎప్పుడైనా శాశ్వత దంతాలు పోగొట్టుకున్న వెంటనే రీప్లేస్ చేసుకోవడం అనేది అలవాటుగా చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు సపోజ్ వెనకాతల దంతాలు ఉన్నాయి, చాలామంది నా పేషెంట్లను చూస్తాను, ముందర పళ్ళు ఉన్నంత వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స చేసుకోవాలి అనే ఆలోచన వాళ్ళు చెయ్యరు. వెనకాతల దంతాలు ఎక్కడైతే లేవో అక్కడ ఏదో మేనేజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు పెట్టుకోలేదు అంటే వాళ్ళు చెప్పేది, మేడం నవ్వడానికి బాగానే ఉన్నాయి, మాట్లాడడానికి బాగానే ఉన్నాయి, సో దంతాలు లేవు కదా, ఎలాగోలా ఏదో ఒక కొద్దిగా మెత్తగా చేసుకుని అన్నం తినేసి లేదా ఇటుపక్క నమిలి తింటూ మేనేజ్ చేస్తున్నాను అని నేను రోజుకు 2-3 సార్లు ఈ ఆన్సర్ వింటాను నా పేషెంట్ల దగ్గర. డెఫినెట్గా అలా చేయకూడదండి. ఎందుకంటే ఒక దగ్గర పళ్ళు లేకపోతే మనం ఏమాత్రం ఆహారం తీసుకునేటప్పుడు అటుపక్క పళ్ళు లేవు కాబట్టి అటుపక్క నమిలి తినం. ఏ పక్కనైతే పళ్ళు ఉంటాయో అటుపక్కే ఎక్కువగా నమిలి తినడాన్ని అలవాటుగా చేసుకుంటాము. అప్పుడు ఆరోగ్యంగా ఉండే పళ్ళు మీద ప్రెషర్ ఎక్కువ పడి అవి త్వరగా పాడైపోవడానికి, అరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. రెండోది పన్ను ఎక్కడైతే లేదో పక్క పళ్ళు ఆ ఖాళీ స్థలంలో కుంగిపోవడం, పై పన్ను కిందికి జారిపోవడం లాంటివి జరుగుతాయి. ఒక పన్ను లేని ప్లేస్లోని చుట్టుపక్కల 4-5 పళ్ళ మధ్యన సందులు వచ్చేయడానికి, పళ్ళు కదిలిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. మూడోది ముందర పళ్ళన్నిటి మధ్యన కూడా ఈ పళ్ళకి ఉండే జరిగే లక్షణం అనే క్వాలిటీ వల్ల సందుల్లోకి జరిగిపోయి ముందర పళ్ళన్నిటి మధ్యన సందులు వచ్చేసి అందంగా ఉండాల్సిన మీ చిరునవ్వు పాడైపోతుంది. నాలుగోది
ఈ దంతాల వల్లే మన మొహం మీద ముడతలు పడకుండా మొహం జారిపోకుండా చాలా సంవత్సరాలు ఉంటాం మనం. ఎప్పుడైతే దంతాలు మీరు రీప్లేస్ చేసుకోవట్లేదో, ఏదైతే మీరు అనుకుంటున్నారో ముందర పళ్ళు ఉండడం వల్ల నేను అందంగా కనిపిస్తున్నానని ఏదైతే మీరు అపోహలో ఉన్నారో అది పూర్తిగా అబద్ధం మాత్రమే. ఈ వెనకాతల పళ్ళ వల్లే మనకు పళ్ళు మొహం జారిపోకుండా అందంగా ఉంటాం. సో మన మొహంలో ఇవన్నీ మార్పులు జరగకుండా ఆరోగ్యంగా ఉండే పళ్ళు పాడైపోకుండా ఉండాలి అంటే పళ్ళు పోగానే వెంటనే ఏదో విధంగా రీప్లేస్ చేసుకోండి. అది ఒక్క పన్ను పోయిన వెంటనే ఒక్క పన్ను రీప్లేస్ చేసుకోవడం వల్ల మిగతా పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, మొత్తం పళ్ళ సెట్టు కదిలిపోకుండా ఉంటుంది, జీవితకాలం మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా అందంగా ఉండే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. రోజా వరంగల్ నుండి లైన్లో ఉన్నారు. హలో. హలో మేడం, చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ రోజా, చెప్పండి. మేడంతో మాట్లాడొచ్చానండి? మాట్లాడుతున్నారండి, చెప్పండి. మేడం, మా బాబుకి 10 ఇయర్స్ మేడం. అతనికి పుట్టినప్పటి పళ్ళు అసలే ఊడట్లేదు మేడం. ఓకే, రైట్. అమ్మా, ఫస్ట్ పాయింట్ ఏంటంటే పాల పళ్ళు అనేవి 6 నెలల నుంచి రావడం స్టార్ట్ అవుతాయి. వచ్చిన తర్వాత అవి 2.5 నుంచి 3.5 సంవత్సరాల మధ్యలో 20 పళ్ళు అనేవి నోట్లో ఫామ్ అవుతాయి. రెండోది, అది ఎప్పటి నుంచి ఊడడం మొదలవుతాయి, 6 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి పాల పళ్ళు ఒక్కొక్కటిగా ఊడిపోయి 12-13 సంవత్సరాల వరకు పూర్తిగా శాశ్వత దంతాలు వచ్చేస్తాయి. మీ బాబుకి ఏమాత్రం కదలిక లేదు, ఆల్రెడీ 10 ఇయర్స్ అంటున్నారు కాబట్టి ఒకసారి చెక్ చేయించడం మంచిది. మీరు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. హనుమకొండలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. ఓపీజీ అనే ఫుల్ మౌత్ ఎక్స్రే ఉంటుంది, దాన్ని ఒకసారి తీసుకుని లోపల జరిగే మార్పులు ఏంటి, ఎందుకని పళ్ళు కదలట్లేదు, లోపల అసలు శాశ్వత దంతాలు ఫామ్ అయినాయా లేవా అనేది ఒకసారి చూస్తే సరిపోతుంది. ఒకసారి వెళ్ళి కలవండి. ఇది నెగ్లెక్ట్ చేయాల్సిన విషయం మటుకు డెఫినెట్గా కాదు. ఓకే, అంటే ఇప్పుడు కిడ్స్ విషయానికి వస్తే చిన్నపిల్లలు ఊరికనే పన్ను నొప్పి అంటారు, తొందరగా ఊడిపోతూ ఉంటాయి. కొంతమందికి ఇప్పుడు కాలర్ మాట్లాడినట్టు ఊడిపోకుండా ఉంటాయి. సో కిడ్స్ని ఎలా ట్రీట్ చేస్తారండి? కిడ్స్ విషయంలో పేరెంట్స్ కొంచెం జాగ్రత్త తీసుకోవాలండి. జనరల్గా ప్రాబ్లం ఏది లేనంత వరకు డాక్టర్ని విజిట్ చేయాల్సిన అవసరం పెద్దగా ఏముండదు. కాదు, ప్రాబ్లం అరైజ్ అయింది పళ్ళ మధ్యన. పెద్దవాళ్ళకి జరిగినట్టే పిల్లలకు కూడా పళ్ళు నల్లగా మారిపోవడం, పళ్ళల్లో రంధ్రాలు పడడం, పిల్లలు ఆహారం తినకుండా నెగ్లెక్ట్ చేయడం, ఫుడ్ అడిగితే లేదని చెప్పడం, రాత్రులు నిద్రపోకుండా ఏడవడం లాంటివి ఏమైనా చేస్తూ ఉంటే మటుకు అప్పుడు వెంటనే డాక్టర్ని కలవడం అనేది ఇంపార్టెంట్. ఒకటి. రెండోది ఏంటంటే పాల పళ్ళు సరిగా వస్తున్నాయా లేదా, లేదా ఊడిపోతున్నాయా, ఊడట్లేదా, ఏ టైంకి వస్తాయి, ఏ టైంకి రావట్లేదు, ఇది తెలుసుకోవాలి. నాలుగోది హ్యాబిట్స్, నోట్లో వేలేసుకోవడం, పాల్సీతో పాలు తాగడం, ఇలాంటి హ్యాబిట్స్, దురలవాట్లు ఉంటాయి చాలా, నోటితో గాలి పీల్చుకోవడం, ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా డాక్టర్ని కలిసి వెంటనే అలవాట్లు మాన్పించే ప్రయత్నం చేయాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. పెద్దవాళ్ళకి చేసినట్టే పిల్లలకు కూడా 2 పూట్ల బ్రష్ చేయడం లాంటి అలవాట్లు చేస్తే అసలు పళ్ళు పాడవకుండానే ఉంటాయి. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఏంటంటే పాల పళ్ళు ఎలాగో పోతే శాశ్వత దంతాలు వస్తాయి కాబట్టి డాక్టర్ని కలవక్కర్లేదు అనే ఆలోచనతో ఉంటారు. అది చాలా తప్పు. ఇన్ఫెక్షన్ అనేది ఎవరికి నోట్లో ఉన్నా కూడా అది శరీరం మొత్తం పాకే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా మనంతటా మనం ఇన్ఫెక్షన్స్ పెంచుకోవడం లాంటివి చేయకూడదు. మన శరీరంలో ఇతర భాగాల్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే మిగతా భాగాలకు ఎలా పాకుతుందో, నోట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా చిగుళ్ళలో కానీ పళ్ళల్లో కానీ అది శరీరం మొత్తం పాకే అవకాశం ఉండి కొత్త ఇన్ఫెక్షన్స్ రావడానికి, మన శరీరం ఆరోగ్యం పాడవడానికి, మన హెల్దీగా లేకుండా ఉండడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవ్వరూ కూడా, చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళు కాదు, చిగుళ్ళలోంచి నెత్తురు కారుతున్నా, చిగుళ్ళకి చీమ్ పడుతున్నా, సగం విరిగిపోయిన ముక్కలున్నా, పిప్పి పళ్ళున్నా, నోరు దుర్వాసన వస్తున్నా, నోట్లో పుళ్ళు పడుతున్నా, ఇలాంటి మార్పులు ఏమి జరుగుతున్నా కూడా డాక్టర్ని వెంటనే కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మీకోసం మాత్రమే, మాకోసం మటుకు డెఫినెట్గా కాదు. ఓకే, నెక్స్ట్ కాలర్ అనురాధ చిత్తూరు నుండి. హలో, చెప్పండి అనురాధ. హలో, హలో మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అనురాధ, చెప్పండి. మేడం, మా సిస్టర్ వయసు 39 ఇయర్స్ మేడం. మీ సిస్టర్? మేడం, సిస్టర్. సిస్టర్? సిస్టర్, ఓకే. మేడం, తన వయసు 39 ఇయర్స్ మేడం. ఓకే. తనకు ఒక 10 ఇయర్స్ నుంచి ముందు దవడపళ్ళన్నీ విరిగిపోయినాయి మేడం. తర్వాత ఇప్పుడు ముందర పళ్ళు కూడా బాగా ముక్క పైన వైట్ అనేది వెళ్ళిపోయి బ్లాక్ గా అయిపోయినాయి మేడం మొత్తము. ఈ మధ్య ముక్కలు ముక్కలు వచ్చేస్తున్నాయి మేడం, దానికి విరిగి ముక్కలు ముక్కలు వచ్చేస్తున్నాయి. తను బాగా సైకలాజికల్ గా బాగా వీక్ మేడం. తను అసలు డెంటిస్ట్ అంటేనే బాగా ఫియర్. అసలు 2 సిజరీన్స్ చేసుకుంది, ఒక డెంటిస్ట్ కే భయపడుతున్నామా. తర్వాత ఈ మధ్య పార్ట్ డెంటల్లో స్క్రీన్ పైన పళ్ళు ఏమీ లేకుండా స్క్రూస్ బిగించాయి మేడం. స్క్రూస్ బిగించి స్క్రీన్ చూపిస్తున్నారు, స్క్రీన్ లో
అది చూసి అన్ని స్కూల్స్ పెట్టారు కదా, మరి నొప్పి పెట్టదా అని స్కూల్స్ పెడితే నాకు అలా చేస్తే నేనేమైపోతాను, నాకు వద్దే వద్దు, ఆ పళ్ళు లేకపోయినా బాధ లేదు, ఒక పన్ను అంటే చేసుకోగలను, ఇన్ని పళ్ళు వాళ్ళు పెరికేసి ఆ విరిగిపోయిన పళ్ళన్నీ పెరికేసి మళ్ళీ పెట్టాలి, మళ్ళీ చేయాలంటే ఎంత పెయిన్ గా ఉంటుంది, నేను చచ్చిపోతానేమో వాళ్ళు చేసేటప్పుడే, లేదంటే నాకు హార్ట్ ఆగిపోతుందేమో అని చాలా భయపడుతుంది మేడం. అసలు భయపడాల్సింది ఏం లేదమ్మా, పాత డెంటల్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఇంట్రడ్యూస్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ చాలా సింపుల్ గా పళ్ళు పెట్టే టెక్నాలజీ, అది అది వెల్ ట్రైన్డ్ స్పెషలిస్టులు చేస్తారు ఆ ట్రీట్మెంట్ అనేది. ప్రత్యేకించి ఇంత కాంప్లికేటెడ్ కేసు మీరనే కాదు, పార్దరెంటల్కి జనరల్గా వచ్చే కేసెస్ అన్నీ కూడా మూడు వంతులు కాంప్లికేటెడ్ కేసెస్, బయట అంతా కూడా ఎక్కడ చేయలేము అని రిజెక్ట్ అయిన కేసెస్కి ఎక్కువగా పార్దరెంటల్కి రావడం, అది మేము సక్సెస్ఫుల్గా చేసి పంపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా ఎందుకు చేయగలుగుతున్నారంటే, ఒకటి ఇంప్లాంట్ టెక్నాలజీలో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి, రెండో అది స్పెషలిస్టులు. మీకు ఏ సమస్య ఉన్నా ఎలాంటి సమస్య ఉన్నా పళ్ళు పెట్టడం కానీ పళ్ళు తీయడం కానీ రూట్ కెనాల్ చికిత్సలు కానీ ఎలాంటి చికిత్స అన్నా కూడా కేవలం ఎక్స్పీరియన్స్ ఉన్న స్పెషలిస్ట్ చేయడం వల్ల 100% సక్సెస్ రేట్ ఉంటుంది, క్వాలిటీ అనేది ఉంటుంది, పేషెంట్ కంఫర్ట్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే పని తెలిసిన వాళ్ళు చేయడం పని తెలియని వాళ్ళు చేయడం అనేది ఉంటుంది. తర్వాత స్పెషాలిటీ ట్రీట్మెంట్, ఎవరైతే ఒకే పని కొన్ని సంవత్సరాల పాటు చేస్తారో వాళ్ళకి దాని మీద ఒక పట్టు అనేది వస్తుంది, వాళ్ళు చాలా సునాయాసంగా పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయగలుగుతారు. అలాంటి స్పెషలిస్టులు పార్దరెంటల్లో ఇప్పుడు ఉండడం వల్ల చాలా ఈజీగా పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయగలుగుతున్నాం. ఎస్పెషల్లీ ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో పళ్ళు పెట్టడం అంటే చాలా ఈజీగా, అంటే నోట్లో ఒక కుట్టు కూడా పడకుండా ఒక చుక్క నత్తులు కూడా రాకుండా మనం ఇంప్లాంట్ పెట్టడము, మరుసటి రోజుకల్లా పళ్ళు ఇవ్వడం లాంటివి జరుగుతుంది. పైగా పళ్ళు పెరికేస్తారు అంటున్నారు, పళ్ళు పెరకడం అనేది లాస్ట్ ఆప్షన్ అమ్మా, ప్రాక్టికల్గా వీలైనంత వరకు ఆ మీ నోట్లో ఉండే పన్నుని మీకే మిగిల్చి దానికే వీలైనంత చికిత్స చేసి నార్మల్ చేయడానికే ట్రై చేస్తారు. పన్ను తీయాల్సిన పరిస్థితి వచ్చినా కూడా పేషెంట్ కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి పళ్ళు తీయమంటారా అని అడిగి తీయడం జరుగుతుంది, లేకపోతే తీయ ఎందుకంటే ఇన్ఫెక్ట్ అయిపోయింది నోట్లో ఉంచుకున్నారనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ శరీరం అంతా పాకుతుంటుంది కదా, మీకు కూడా తెలియదు, మీరు అన్నం తినేటప్పుడు మంచినీళ్ళు తాగేటప్పుడు మీ రక్తనాళాల ద్వారా ప్రతి ఒక్క పనిలోని మన నోరు అనేది శరీరం మొత్తం కనెక్ట్ అయ్యి ఉంటుంది కదా, ఆ చిన్న నాలెడ్జ్ అయితే మీకు ఉండే ఉంటుంది, దాని ద్వారా మొత్తం ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు. ఇంప్లాంట్ టెక్నాలజీతో పళ్ళు పెట్టడం చాలా ఈజీ. ఇంప్లాంట్ టెక్నాలజీకి ఒకప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉండేవి, అంటే ఎముక చిన్నగా ఉంటే ఇంప్లాంట్లు పెట్టి ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వలేకపోయేవాళ్ళం, కానీ ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ల వల్ల చిన్న ఎముకలో కూడా చిన్న సైజ్ ఇంప్లాంట్స్ పెట్టి పళ్ళు పెట్టడం అనేది సాధ్యపడతా ఉంది. అలాగే షుగర్ ఉండే వాళ్ళకి ఇంప్లాంట్లు పెట్టలేకపోయేవాళ్ళం, ఇప్పుడు షుగర్ ఉన్నా కూడా ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాము. వెనక పళ్ళు పోతే అసలు పళ్ళే పెట్టలేకుండా అంగవైకల్యంతో ఉండేవారు, అలా వెనక పళ్ళు పోయినా నోట్లో పళ్ళన్నీ పోయినా కూడా ఇంప్లాంట్ సహాయంతో ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాము. పెద్దవాళ్ళు పళ్ళ సెట్లు వాడుతుంటారు, మీ సిస్టర్ కేవలం 39 సంవత్సరాలు మాత్రమే, పార్దరెంటలో 60 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళు వాడే పళ్ళ సెట్లతో కంఫర్టబుల్గా లేదని, తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో ఇబ్బందిని పెట్టి ఆహారాన్ని నమిలి తినలేకపోతున్నామని అవి తీయించేసుకుని పై దవడలో కింది దవడలో ఇంప్లాంట్లు పెట్టుకుని ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? నిజంగా అది అంత కష్టమైన ట్రీట్మెంట్ అయితే అంత పెద్దవాళ్ళు చేయించుకోగలరా? డెఫినెట్గా చేయించుకోలేరు కదా, కానీ వాళ్ళు చాలా ఈజీగా నడుచుకుంటా వచ్చి ఇంప్లాంట్లు పెట్టుకుని మళ్ళీ నడుచుకుంటే వెళ్ళిపోతున్నారు, మరుసటి రోజు మళ్ళీ హ్యాపీగా వచ్చి పళ్ళు పెట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంప్లాంట్లు పెట్టిన తర్వాత కూడా చాలామందికి ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వడానికి 2-3 నెలలు పట్టేది అది ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఇంప్లాంట్ ఈ రోజు పెడితే రేపుడికో ఎల్లుండికో అంటే కేవలం 2 రోజుల వ్యవధిలోనే ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చేస్తున్నాం. పేషెంట్ కనీసం ఒక్కరోజు కూడా పళ్ళు లేకుండా బయట తిరగాల్సిన పరిస్థితులు కానీ, పళ్ళు లేకుండా ఉండాల్సిన పరిస్థితులు కానీ, ఆఫీస్కి వెళ్లాల్సిన పరిస్థితులు కానీ ఈ రోజుల్లో అస్సలు లేవు. ఇంప్లాంట్స్తో ఒక్క పన్ను కాదు, ఒక పన్ను పైన 2 పళ్ళు పైన 3 పళ్ళు పైన చాలా ఈజీగా ఇలా పన్ను తీస్తానే కదులుతున్న పళ్ళు ఉన్నాయి, సపోజ్ ముందర పళ్ళు కదులుతున్నాయి అనుకోండి, ఆ కదులుతున్న పళ్ళని తీస్తానే ఇంప్లాంట్ పెట్టి 2 రోజుకల్లా ఫిక్స్డ్ పళ్ళు ఇస్తున్నాం. అలాగే విరిగిపోయిన పళ్ళు ఉన్నాయి, కేవలం ఆ విరిగిపోయిన పళ్ళు మొత్తం ఇలా తీస్తానే ఇంప్లాంట్ పెట్టి ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాం. యాక్సిడెంట్ అయిపోయే యాక్సిడెంట్ స్పాట్ నుంచి డైరెక్ట్గా మా క్లినిక్కి వచ్చే కేసెస్ని చాలా చూస్తాం, వాళ్ళకి అప్పటికప్పుడు మొత్తం క్లీన్ చేసి ఇంప్లాంట్లు పెట్టి పళ్ళు పెట్టి ఆఫీస్కి పంపించి అంత ఈజీగా చేయగలుగుతున్నాము. అలాంటి కేసెస్ రోజు చేయడం అనేది జరుగుతుంది, అది కేవలం
స్పెషలిస్టులు గొప్పతనం అని చెప్పొచ్చు. ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ ఏదైతే పాదరంటల 75 బ్రాంచ్ల్లో కూడా వాడుతున్నామో అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ గొప్పతనం అని కూడా డెఫినెట్గా చెప్పొచ్చు. చాలా నిస్సహాయంగా 2-3 సంవత్సరాల క్రితం కొన్ని సందర్భాల్లో మాకు ఫిక్స్డ్ పళ్ళు కావాలి అని అడిగిన వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితుల్లో నిలబడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల అలాంటి సందర్భమే లేదు. ఒక్క కేసును కూడా, ఒక్క పేషెంట్ను కూడా మాకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవాలి, ఇంప్లాంట్లు పెట్టండి అంటే పెట్టలేము అని వెనక్కి పంపించిన సందర్భాలే లేవు. అది కేవలం ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ వల్ల డెఫినెట్గా చెప్పొచ్చు. చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. డెఫినెట్గా మెడికల్ ఫీల్డ్లో, మెడికల్ ట్రీట్మెంట్స్లో కేవలం 60-65% సక్సెస్ రేట్ మాత్రమే ఉంటుంది. అలాంటిది పార్థడెంటల్లో మటుకు ఏ ట్రీట్మెంట్ కన్నా 95% సక్సెస్ రేట్ మేము చూడగలుగుతున్నాము, పేషెంట్ కంఫర్టబుల్గా ఇంటికి పంపించగలుగుతున్నాము అంటే డెఫినెట్గా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ హెల్ప్ అని చెప్పొచ్చు. అలాగే అడ్వాన్స్ టెక్నాలజీ హెల్ప్ అని చెప్పొచ్చు. పార్థడెంటల్ ప్రతి బ్రాంచ్ల్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న స్పెషలిస్టులు ట్రీట్మెంట్ చేయడం వల్ల అని చెప్పొచ్చు. మెయింటైన్ చేసే హైజీన్ కానీ, అంబియన్స్ కానీ అని చెప్పొచ్చు, క్లీన్గా ఉండే ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పొచ్చు. ఇలా చాలా రకాల అన్ని పక్కల నుంచి తీసుకున్న జాగ్రత్తల వల్లే ఇంత సక్సెస్ రేట్ని చూడగలుగుతున్నాము. అమ్మ, ఎటువంటి సందర్భాలైనా కూడా అందానికి సంబంధించిన, ఆరోగ్యానికి సంబంధించిన పళ్ళు పెట్టుకోవాలన్నా, పిప్పి పళ్ళన్నా, ఎటువంటివన్నా కూడా చాలా ఈజీగా ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాము. దానికి తగిన ఎక్విప్మెంట్, అడ్వాన్స్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. డెంటల్ ట్రీట్మెంట్స్ అనగానే భయపడవలసిన అవసరం డెఫినెట్గా లేదు. అలాంటి భయాలు ఎవరికైనా ఉన్నా, అపోహలు ఎవరికైనా ఉన్నా మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు. స్క్రీన్ మీద మీకు నెంబర్ కనపడుతుంది, 4142-00-00 అనే నెంబర్. పార్థడెంటల్ 75 బ్రాంచ్లు ఉన్నాయి పార్థడెంటల్కి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో ఉన్నాయి, తెలంగాణలో ప్రతి జిల్లాలో ఉన్నాయి, అలాగే బెంగళూరులో కూడా 12 బ్రాంచ్లు ఉన్నాయి. ఈ అన్ని బ్రాంచెస్ కూడా మీరు ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్ళి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడడం వల్ల, డిస్కస్ చేయడం వల్ల మీ సమస్య ఎంత చిన్నదో మీకు అర్థమవుతుంది. ట్రీట్మెంట్ చేయించుకుంటే మీలో ఎంత మంచి మార్పు వచ్చి మీరు ఆరోగ్యంగా అవ్వడమే కాదు, డెంటల్ నోటికుండే ప్రత్యేకత ఏంటంటే ఆరోగ్యం, అందం, ఇవి రెండు ఒకదానికొకటి లింక్ అయి ఉండే పార్టే ఓరల్ క్యావిటీ. అలాగే ఎప్పుడైతే ట్రీట్మెంట్స్ చేయించుకుంటారో డ్రాస్టిక్గా హెల్త్ ఇంప్రూవ్మెంటే కాదు, మీ బ్యూటీ కూడా ఎన్హాన్స్ అయ్యి మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశాలు 100% ఉంటాయి. సో భయానికి లోనై ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం మటుకు చాలా తప్పు. ఓకే, నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ లైన్లో ఉన్నారు. హలో, చెప్పండి, ప్రాబ్లం ఏంటి? హలో, ఏం లేదమ్మా, నేను ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నాను పార్థడెంటల్ ద్వారా. ఓకే సార్, గాని మీరు గాని ఎక్కడ అందుబాటులో ఉంటారో నాకు ఇప్పటివరకు దొరకట్లేదండి. సార్, మేము హైదరాబాద్ లో ఉంటాం సార్. అవునమ్మా, మల్కాజ్గిరి నేను మాట్లాడేది. సార్, నేను మాదాపూర్ లో ఉంటాను, మీరు అక్కడికి రావచ్చు. మాదాపూర్ బ్రాంచ్ లో ఉంటారా? మాదాపూర్ బ్రాంచ్ లో ఉంటాను. ఈ సమస్య ఏంటండి? మీ ప్రాబ్లం ఏంటో మీకు ఏ నెంబర్ కావాలన్నా 4142-00-00 నెంబర్ ఉంది కదా స్క్రీన్ మీద, దానికి ఫోన్ చేస్తే మీకు కన్సర్న్ బ్రాంచ్ నెంబర్ ఇస్తారు, అక్కడికి రావచ్చు. మాదాపూర్ బ్రాంచ్ అంటే ఇస్తారండి? ఆ, ఇస్తారు సార్. రైట్, థాంక్యూ. థ్యాంక్ యూ సత్యనారాయణ. సో అంటే ఇప్పుడు మనకు డెంటల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పుడు లైక్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా మనకు బాడీలో? లైక్ అమ్మా, డెఫినెట్గా ఉంటాయండి. ఇప్పుడు ఇందా నుంచి నేను చెప్తున్నాను, డెంటల్ ప్రాబ్లమ్స్ అంటే ఇట్ మొత్తం అంతా కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మీ పళ్ళు పోయినాయి అనుకోండి, మీ చిరునవ్వు అనేది పాడైపోతుంది, మీ ఫేస్ అపియరెన్స్ పాడైపోతుంది, మాట స్పష్టత లోపిస్తుంది, అది బ్యూటీకి సంబంధించింది. ఎప్పుడైతే చూయింగ్ ఎఫిషియన్సీ, దంతాలు పోయినాయో, ఆహారం నమిలి తినలేకపోవడం వల్ల హెల్త్ మొత్తం డిటోరియేట్ అయిపోతుంటుంది. ఈ పళ్ళు పోవడం అనేది జనరల్గా మనకి 40 సంవత్సరాలు దాటిన తర్వాత, ఈ రోజుల్లో మేము ఎక్కువగా 20-30 కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 40 దాటిన తర్వాత షుగర్, బీపీ వచ్చిన వాళ్ళల్లో కూడా కొన్ని పళ్ళు కదిలిపోతున్న సందర్భాలు కనపడుతున్నాయి. ఎప్పుడైతే వీళ్ళల్లో పళ్ళు పోతాయి, చూయింగ్ ఎఫిషియన్సీ తగ్గిపోయి న్యూట్రిషియస్ డైట్ తీసుకోవడం తగ్గిపోవడం వల్ల శరీరం ఎప్పుడైతే నీరసపడతాదో ఇతర సమస్యలు పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఒక మేజర్ సైడ్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు. రెండోది చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్, మోస్ట్ డేంజరస్ అండ్ వెరీ డేంజరస్. ఈ చిగుళ్ళలో ఏవైతే ఇన్ఫెక్షన్ అనేది డెవలప్ చేసి దాని టైంకి ట్రీట్ చేసుకోరో, ఈ చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ వల్ల కొన్ని రకాల గుండె జబ్బులు రావడానికి, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ రావడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. అది చాలా చాలా మేజర్ సైడ్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు. సో వీలైనంత నోటిని క్లీన్గా పెట్టుకోవాలి. నోటి దుర్వాసన, ఎప్పుడైతే నోట్లోంచి స్మెల్ వస్తుందో డెఫినెట్లీ అది మన పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని దెబ్బతీసే ఛాన్సెస్ పూర్తిగా ఉంటాయి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. సో నోటి దుర్వాసనను కూడా చిన్న 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 ట్రీట్మెంట్స్తోనే ఆపేసే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. సో ఇలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి, చాలామంది పేషెంట్లకు తెలియదు అది.
వన్స్ వాళ్ళు రియలైజ్ అయ్యే టైంకి డ్యామేజ్ చాలా వరకు జరిగిపోయి ఉంటుంది. ఏదన్నా కూడా నెగ్లిజెన్సే కాస్ట్. మీరు ఎప్పుడైతే ఫస్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు స్టార్టింగ్ డే వస్తారో మీ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మీరు నెగ్లెక్ట్ చేస్తూ ఒక్కొక్క నెల యాడ్ అవుతూ ఉంటుందో మీ నెగ్లిజెన్స్ ఇస్ ప్రపోర్షన్ టు యువర్ ట్రీట్మెంట్ పేమెంట్. అంతే, ఎంత కష్టపడినా ఎన్ని సమస్యలు ఉన్నా ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని చాలామంది పేషెంట్లకు తెలిసినా కూడా ఫీజు పే చేయడం అనేది చాలామందికి ఇబ్బందికరమైన పరిస్థితి. పర్దరెంటర్ అన్ని బ్రాంచెస్లో కూడా ఎకానమీ కాస్ట్లకే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేసు అలా చేసినా కూడా చాలామంది అది పే చేయలేరు. అందుకని ఈజీగా ఫీజుని పే చేసుకోవడానికి బజాజ్ ఈఎంఐ ఫెసిలిటీ అనేది మొత్తం పర్దరెంటర్ 75 బ్రాంచుల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే మీ ట్రీట్మెంట్ తర్వాత మీ ఫీజు మొత్తాన్ని 10 నెలల పాటు, సంవత్సరం పాటు, 12 నెలల పాటు ఈజీగా ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది ఉండదు, ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ఈ లోన్ మీరు శాంక్షన్ చేయించుకోవడం కోసం ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. కేవలం మీరు క్రెడిట్ కార్డ్ హోల్డర్ అయినా కూడా మీరు ఈ లోన్కి ఎలిజిబుల్ అయిపోతారు. చాలా కంఫర్టబుల్గా చాలామంది పేషెంట్లు చాలా ఈజీగా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. అంటే క్వాలిటీ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, స్పెషలిస్టులతో ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, చక్కగా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. కాకపోతే ఫీజుని మటుకు మీరు చక్కగా ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు. ఇది కేవలం పేషెంట్ కంఫర్ట్స్ కోసం, పేషెంట్ ఎక్కువ కష్టపడకుండా ఫీజు చెల్లించడం కోసమే పర్దరెంటల్ ఈఎంఐ ఫెసిలిటీ అనేది ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ ఇంకోటి అడ్వాన్స్మెంట్ ఏంటంటే 1 రూపాయి స్కీము. ఎంతో కొంత డౌన్ పేమెంట్ పే చేయవలసి ఉంటుంది, కానీ ఈ 1 రూపాయి స్కీమ్లో మొట్టమొదటిసారి భారతదేశంలోనే పర్దరెంటల్లో ఈ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మీకు డౌన్ పేమెంటే ఉండదు, కేవలం 1 రూపాయి పే చేసి లాగిన్ అయ్యి 150,000 రూపాయల వరకు ట్రీట్మెంట్ చేయించుకుని ఆ ఫీజు మొత్తాన్ని 8 నెలల్లో మీరు ఇన్స్టాల్మెంట్, ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో సులభ వాయిదాల్లో ఈజీగా పే చేసుకోవచ్చు. వేలాది మంది, లక్షలాది మంది మంచి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారంటే డెఫినెట్గా బజాజ్ హెల్ప్తో అని చెప్పచ్చు. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నా బ్రాంచ్లో కూడా. రైట్, థ్యాంక్ యూ సో మచ్.